సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. సీఎం కు పాలన చేతకాక పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సొంత డబ్బుతో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామంటున్న జనసేన పార్టీ పశ్చిమ గోదావరి అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా ఏలూరు జిల్లా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయంగా మారిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు కానీ జనసేన నేతలు కానీ ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రంగా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మనతో ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రజాసేవ చేసేందుకు వచ్చిన జనసేనని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే నిజాయితీ పౌరుల ముందు అవినీతి పౌరులు ఎక్కడా కూడా ఆగరు. నిజాయితీ పౌరులను చూసేటప్పటికి నిజాయితీ పౌరులుగా నిజాయితీగా ఒక సేవా కార్యక్రమాలు చేయాలి, రాష్ట్ర ప్రజల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారిని చూసేటప్పటికి ఈరోజు అన్ని పార్టీ నాయకులకు కూడా అదే ఆందోళన మొదలైంది. ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అధికారం చేజారిపోద్దో, ఎక్కడ వారు యొక్క అవినీతి ద్వారా సంపాదించేటువంటి ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందో అన్నటువంటి ఆలోచనతోనే ఈరోజున పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసినా, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ విన్నా, పవన్ కళ్యాణ్ గారి జెండా కనిపించినా కానీ భయపడే స్థితిలో ఈరోజున అధికార పార్టీ కానీ ఇతర పార్టీలకు చాలామంది అదే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఒక నిజాయితీ పౌరుని చూసేటప్పటికి దొంగలకు భయం వేస్తూ ఉంటుంది. పోలీసుని చూస్తే నిజాయితీ గల పోలీస్ అధికారిని చూస్తే దొంగలకు ఎలా భయపడతారో, ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈ దొంగలందరూ కూడా అదే భయం వస్తూ ఉంది. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తున్నారు. నీ మీద కుట్ర చేయవలసింది, నువ్వే కుట్రదారుడు అయ్యే ఈ రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా కుట్ర చేసి వారి యొక్క వారిని లూటీ చేసే వారి మనసుని దోచుకున్నావు, దొంగిలించావు, ఓట్లు దొంగిలించావు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల్ని కాలరాశావు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి రోజున ఒక 25-30 సంవత్సరాలు వెనక్కి నెట్టి అంధకారంలోకి నెట్టివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారి యొక్క కేబినెట్ కానీ, వారి యొక్క పరిపాలన కానీ, వారి యొక్క యంత్రాంగం కానీ. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. ఏమని లోపాలను చూపిస్తూ సరి చేసుకోమని చెప్తున్నారు. ఏదైతే కష్టంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఆదుకోండి, వారి యొక్క మరణాలకి నష్టపరిహారం చెల్లించండి, వారిని ఆర్థికంగా ఆదుకోండి అని చెప్తా ఉన్నారు. ఈరోజున అన్ని రంగాల్లో వెనకబడినటువంటి రాష్ట్ర ప్రజలకు ఉపాధిని కల్పించండి అని చెప్తా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఇస్తావు, క్యాలెండర్ మీరు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకటిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ యువతని ఆదుకుంటామని చెప్పి మీరు ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎక్కడైనా ఇక్కడ ఇండస్ట్రీలు కొత్త నూతన ఇండస్ట్రీలు నెలకొల్పండి, ఉపాధిని కల్పించండి అని చెప్తా ఉన్నారు. పేద ప్రజానీకానికి ఏదైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే అందుబాటులోకి ఇస్తాను కానీ దాని యొక్క మెటీరియల్ని కూడా ధరలు నియంత్రణ చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన మీ ఆస్తుల్లో ఏం ఓట అడగట్లేదే, మీకు వచ్చేటువంటి కమిషన్లో ఆయన ఓట అడగట్లేదే, లేకపోతే మీకు వచ్చేటువంటి దోపిడీకి అడ్డంగా అయినవి మాకు కావాలని చెప్పేసి ఆయన అడ్డు తగలట్లేదే. కానీ ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వారి యొక్క ప్రభుత్వం వారి యొక్క పాలన కూడా ఒక నిజాయితీ పౌరులు చూసేటప్పటికి వారి యొక్క చలి జ్వరం వస్తుంది, వారి ఎన్నిలో వణుకుబొట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు చెప్పండి, అంటే సినిమాల్లో కష్టపడి తన సొంత డబ్బుని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటు కౌలు రైతు కుటుంబాలను ఇచ్చి ఆదుకుంటున్నారు, అటువంటి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు దేశద్రోహిగా వర్ణించారు. మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే దేశద్రోహులు కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క మనోభావాల్ని, వారి యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, ఆస్తుల్ని, రాష్ట్ర భవిష్యత్తుని, భవిష్యత్తు తరాలకు ఉన్నటువంటి జనరేషన్ యొక్క భవిష్యత్తుని లూటీ చేస్తున్నటువంటి దేశద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతరులందరూ కూడా పచ్చకామర్లకి ఊరంతా పచ్చగా కనబడుతున్నట్లుగా వారికి కూడా అందరికీ అట్లా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏమన్నా నీ ఆస్తులు ఓటు అడగట్లేదు కదా, ఏం చెప్తున్నాడు ఆయన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోండి, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజానీకాన్ని ఆదుకోండి, ఈ రాష్ట్ర సంపదని సక్రమైనటువంటి మార్గంలో వినియోగించండి, ఏ ఒక్క వెనకబడినటువంటి వర్గాలు, అభివృద్ధికి వెనక్కి నెట్టబడినటువంటి వర్గాల్ని మంచి మార్గంలో మంచి అభివృద్ధి దిశలో తీసుకురావాలనేటువంటి మా పార్టీ ఎజెండాని వారు వివరిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ అవినీతి పౌరులకి, లూటీకోరులకి, దోపిడీకోరులకి, ఈ మర్డరిస్టులకు, ఈ క్రిమినల్స్కి
పవన్ కళ్యాణ్ గారు నిజాలు చెప్తే వారికి ఎక్కవ కదా సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు పదవిలో ఉంటే సంస్కార పద్ధతిలో ఆలోచిస్తారు సంస్కారం లేనటువంటి వారికి సంస్కారం నేర్పుదాం అనుకుంటే వారు దాన్ని స్వీకరించే స్థితిలో ఈ రోజు లేరు మీరు చెప్పండి ధృతరాష్ట్రుడు దత్తపుత్రుడు రాష్ట్ర పాలనని అడ్డుకుంటున్నారంటూ జగన్ కామెంట్లు చేస్తున్నారు అసలు రాష్ట్రానికి సంబంధించి ధృతరాష్ట్రుడు ఎవరు అంటారు ఈ రోజున ఆ ఒక పదాలన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దుష్టరాత్రుడు రాక్ష ఇది అధికారాన్ని అడ్డుకుంటా ఉన్నారు కోర్టుల ద్వారా అడ్డుకుంటా ఉన్నారు దుష్టశక్తులు అడ్డుకుంటా ఉన్నాయి ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు అనేది ఈ రాష్ట్ర అభివృద్ధిని 100కి 1000% కూడా అడ్డుకుంది నాశనం చేసింది సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం వారికి ఒత్తిస్తే అన్నిను ఎందుకంటే దుర్మార్గుల నోట్లోంచి దుర్మార్గాలు దుర్మార్గం అనేటువంటి ఫలితాలే వస్తాయి తప్పించి మంచి ఫలితాలు రావు అందుకనేండి అన్ని వారికే ఒత్తిస్తాయి ఇక్కడ అక్కడ జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారికి ఒత్తిచ్చువాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమీ అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక 50 మంది 35 మంది లేరు మంత్రులు లేరు ఐఏఎస్లు లేరు ఐపీఎస్లు లేరు ఆయన దగ్గర ఆయనకున్నదంతా గుండె నిండా అభిమానం నింపుకొని ఆశయంతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తలు మరి వారి యొక్క నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజానీకం తప్పించి వారికి అధికారంలో ఈ భాగస్వాములు అయ్యి అధికార దోపిడీలో భాగస్వామి అయినటువంటి వారు ఎవరు వారి వెనకమాలు లేరు అందుకనే ఆ ఒక్క పదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికే ఒత్తిస్తే తప్పించి ఇతరులు ఎవరికి ఒత్తిచ్చవు రానున్న 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి ఎటువంటి గుణపాఠం చెప్పారు ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది ఇట్లాంటి గోండాగిరి రౌడీజం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు అంతిమ గీతం పాడాలి పాడిగట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు 2024లో కంపల్సరీగా 100% కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకని వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళు చేసేయన్నీ అగత్యాలు చేస్తామండి నిందలన్నీ ఇతర పార్టీల మీద ఇతర ప్రజా సంఘాల మీద వేసేటువంటి నెపాన్ని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అందుకని ఏంటంటే 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇట్లాంటి దొంగలు అందరి యొక్క భరతం పడతాం ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం ప్రజల సొమ్ము లూటీ చేశారో ఆ లూటీ అంతా కూడా చేసినటువంటి డబ్బంతా కూడా కక్కిచ్చేటువంటి ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు వారి సారాజ్యంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించేందుకు మంచి అభివృద్ధి సాధించేందుకు 2024 తర్వాత మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాబోతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం ఈ విధంగా చూస్తే పాలన చేతకాకేటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇక్కడ రెడ్డి అప్పలనాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా 2024లో జరిగే ఎలక్షన్లో ఇటు జనసేన పార్టీ తరపు నుంచి ఇటు వైసీపీ పార్టీకి గుణపాఠం నేర్పిస్తామంటూ ఈయన ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అవుతుంది ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకై ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు అయితే ఒడిగిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైసీపీ నాయకులకి అటు కార్యకర్తలు కానీ ఎటువంటి గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామ్యాన్ భాగ్యరాజుతో దుర్గాప్రసాద్ 99 టీవీ